తీసుకు వెళ్తుంది వేర్ల ద్వారా నీటిని తీసుకువెళ్తుంది దాన్ని ఆవరించినటువంటి ఫ్లోయం అనే ప్రసరణ కణజాలం దాన్ని ఆవరించినటువంటి ఫ్లోయం అనే ప్రసరణ కణజాలం ఫ్లోయం అనే ప్రసరణ కణజాలం దీని కాండం నుండి నీరు ఆహార పదార్థాలు మరియు లవణాలను తీసుకువెళ్తుంది ఆహార పదార్థాలు మరియు లవణాలను తీసుకువెళ్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ జైలం కాండం యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి జైలం కాండం యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి జైలం నీటిని లేదా వాటర్ని తీసుకువెళ్తే కాండం యొక్క బా మధ్య భాగంలో బాహ్యంగా జైలంను ఆవరించినటువంటి ప్రసన్న జలం ఆహార పదార్థాలు మరియు లవణాలను తీసుకెళ్తాయి మీరు కొన్నిసార్లు వరదలు వచ్చినప్పుడు కొన్ని వృక్షాలను మీరు చూస్తూ ఉంటారు వరదలు వచ్చినప్పుడు కొన్ని వృక్షాలు పడిపోతాయి పడిపోయిన అన్ని వృక్షాలు ఎండిపోవు కొన్ని వృక్షాలు మరణిస్తాయి కొన్ని వృక్షాలు మరణించవు మరణించినటువంటి వృక్షాలలోని ఏ కణజాలం నిర్వీర్యమైనట్టు జైలం నిర్వీర్యమైనట్టు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వృక్షాలు అలా ఈ కాండం ఇరిగిపోయి ఉంటుంది కానీ దాదాపుగా ఇలా కాండం ఇరిగిపోయి ఉంటుంది కానీ పైన లేత ఇగురు ప్రారంభమవుతుంది అంటే ఎక్కడో ఒక ప్రాంతంలో జైలం భూమి నుంచి నీటిని తీసుకువస్తూ ఉన్నట్టు జైలం యథావిధిగా ఉన్నంత కాలం లేదా జైలం పూర్తిగా నాశనం కానంత వారి వరకు వృక్షాలలో వృక్షాలు సజీవంగా ఉంటాయి జైలం నిర్వీర్యం అయితే వృక్షాల్లోని జైలం నిర్వీర్యం అయితే వృక్షం మరణించడం గమనించవచ్చు ఓకే అదో సో కాండంలో ఉన్నటువంటి రెండు రకాలైనటువంటి ప్రసన్న కణజాలు జైలం మరియు ఫ్లోయము సో దీంతో పాటుగా రెండు రకాలైనటువంటి బంధాలు ఉంటాయి ససంజన బంధాలు మరియు విసంజన బంధాలు ససంజన మరియు విసంజన భూమి నుంచి నీటిని పైకి తీసుకువెళ్ళడానికి కానీ భూమి నుంచి లవణాలు మరియు ఆహార పదార్థాలను పైకి తీసుకువెళ్ళడానికి కానీ రెండు రకాలైనటువంటి బంధాలు దోహదం చేస్తాయి ససంజన అంటే ఒకే రకమైనటువంటి పదార్థాల మధ్య గల ఆకర్షణ బంధాలు రెండు ఆకర్షణ బంధాలు మేము మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి ససంజన బంధాలు ఆకర్షణ బంధాలే విసంజన బంధాలు కూడా ఆకర్షణ బంధాలే ససంజన బంధాలు ఆకర్షణ బంధాలే విసంజన బంధాలు కూడా ఆకర్షణ బంధం ససంజన బంధాలంటే ఒకే రకమైనటువంటి పదార్థాల మధ్య ఒకే రకమైన అణువుల మధ్య గల ఆకర్షణ బంధాన్ని ఒకే రకమైన అణువులు అంటే భూమి నుంచి నీరు పైకి రావాలంటే నీటి అణువుకి నీటి అణువుకి మధ్యలో ఉన్నటువంటి బంధం ఇక్కడ ఆహార పదార్థాలు ఫ్లోయం ద్వారా రావాలంటే ఆహార పదార్థాలు ఫ్లోయం ద్వారా రావాలంటే లవణాలకు మరియు లవణాలకు అంటే ఒకే రకమైనటువంటి పదార్థాల మధ్య గల ఆకర్షణ బంధం ఒకే రకమైనటువంటి పదార్థాల మధ్య గల ఆకర్షణ బంధాన్ని ససంజన బంధం అంటారు ససంజన బంధం అంటారు రెండు విరుద్ధమైన పదార్థాల మధ్య గల ఆకర్షణ బంధాన్ని విసంజన విరుద్ధమైన పదార్థాలు అంటే ఇక్కడ లోపల ఉన్నటువంటి నీరు జైలంను టచ్ చేయకుండా వెళ్ళలేదు కదా అంటే నీటికి జైలంకు మధ్య గల బంధం లవణాలకు ఫ్లోయంకు మధ్య గల బంధం అంటే భూమి నుంచి నీరు మరియు నీరు లవణాలు మరియు ఆహార పదార్థాలను కాండం తనతో పాటుగా తీసుకువెళ్ళడానికి రెండు రకాలైన బంధాలు దోహదం చేస్తాయి ఒకటి ససంజన బంధాలు రెండు విసంజన బంధాలు ససంజన బంధాలలో ఒకే రకమైన ఆకర్షణ బలం ఉంటుంది విసంజన బంధాల్లో ఒకే రకం ససంజన బంధాలు ఒకే రకమైన అణువుల మధ్య గల ఆకర్షణ బంధం విసంజన బంధం రెండు విరుద్ధమైన పదార్థాలు అంటే నీరు మరియు జైలం లవణాలు మరియు ఫ్లోయంకు మధ్య జరిగేటువంటి బంధాన్ని విసంజన బంధాలు అని అంటారు విసంజన బంధాలు అంటారు సో ఇలా ఈ రకమైనటువంటి ప్రసన్న వ్యవస్థ కలిగినటువంటి కాండం గుండా నీరు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి వేళల్లో నేల అంతా తేమగా ఉన్నది రాత్రి వేళల్లో నేల అంతా తేమగా ఉన్నప్పుడు నీటి నుంచి నేల నుంచి నీరు పైకి లేవటానికి అధికంగా ఉన్నటువంటి నేల నుంచి నీటిని పైకి లేవటానికి ఈ జరిగే దృగ్విషయాన్ని అంటే వృక్షాలు తమ యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి నీటిని నీటి బిందువుల రూపంలో నీటిని నీటి బిందువుల రూపంలో విడుదల చేసే భౌతిక చర్యను భౌతిక చర్యను బిందుస్రావం అని అంటారు దీనికి దోహదం చేసే పరికరం వచ్చి హైడో హైడ తోడ్స్ క్లియర్ ఇది బిందుస్రావానికి సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ స్రావం వృక్షాలు తమలో విడుదలయ్యే తమలో ఏర్పడే నత్రజని సంబంధ నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను విడుదల చేయటాన్ని స్రావం అని అంటారు మీరు సాధారణంగా గమనించి చూస్తే జిల్లేడు మొక్క యొక్క కాండం భాగానికి కొంచెం గాయం కొంచెం మేరకు గాయం ఏర్పడిన దానిలోని పాల వంటి లేటెక్స్ ద్రవం విడుదలవుతుంది అది ఎటువంటి ద్రవ పదార్థం నత్రజని సంబంధ వ్యర్థ పదార్థం ఒకవేళ రబ్బర్ యొక్క హీవియా బ్రెసిలెన్సెస్ లేదా రబ్బరు రబ్బరు లేదా హీవియా బ్రిజిలెన్సిస్ హీవియా బ్రెజిలెన్సిస్ మొక్కలో బాహ్య భాగంను కాండం తరువాత భాగం లేదా బెరడు తరువాత భాగాన్ని మీరు చూస్తే బెరడు తరువాత భాగాన్ని మీరు తొలిచినప్పుడు ఇక్కడ నుంచి నత్రజని సంబంధ లేటెక్స్ ద్రవ పదార్థాలు లేదా నత్రజని సంబంధ ద్రవ పదార్థాలు విడుదలయ్యే దృగ్విషయాన్ని స్రావం అని అంటారు అంటే కాండం నుండి కాండం యొక్క ఫ్లోయం అనే ప్రసరణ కణజాలం నుంచి కాండంలోని ఫ్లోయం అనే ప్రసరణ కణజాలం నుండి మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు రెండు ప్రసరణ కణజాలాలు ఉంటాయి చెప్పుకున్నాం వృక్షంలో రెండు రకాలైనటువంటి ప్రసరణ కణజాలాలు ఉంటాయి ఒకటి జైలం రెండు ఫ్లోయం జైలం అనే ప్రసరణ ప్రసన్న కణజాలం నీటిని సేకరి నీటిని నీటి యొక్క ప్రసరణకు దోహదం చేస్తుందని ఫ్లోయం అనే ప్రసరణ కణజాలం ఆహార పదార్థాలు మరియు లవణాల యొక్క ప్రసరణకు దోహదం చేస్తున్నారు ఆహార పదార్థాలు మరియు లవణాల యొక్క ప్రసరణ అంటే ఈ ఫ్లోయం యొక్క ఫ్లోయానికి గాయం తగలటం ద్వారా అంటే బాహ్యంగా ప్రసరణ బాహ్యంగా ఉన్నటువంటి కాండానికి బాహ్యంగా ఉన్నటువంటి ఫ్లోయంకు గాయం తగలటం ద్వారా ఫ్లోయం నుంచి నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు ఫ్లోయం నుండి నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు విడుదలయ్యే దృగ్ విషయాన్ని స్రావం అని అంటారు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మూడింటికి సంబంధించినటువంటి బాష్పోత్సేకం బిందుస్రావం మరియు స్రావానికి సంబంధించినటువంటి వ్యత్యాసాలను ఒక చిన్న టేబుల్లో గుర్తిద్దాం ఒక ఫస్ట్ వన్ బాష్పోత్సేకం బిందుస్రావం బిందుస్రావం మరియు స్రావం బాష్పోచకంలో నీరు నీటి ఆవిరి రూపంలో విడుదలవుతుంది నీరు నీటి ఆవిరి రూపంలో విడుదలవుతుంది బిందుస్రావంలో నీరు బిందువుల రూపంలో విడుదలవుతుంది బాష్పోత్సేకం గుర్తించాలంటే మీరు మార్నింగ్ టైం ఉదయాన్నే పార్కుల్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు గడ్డి మొక్కల గుండా వచ్చేటువంటి నీ గడ్డి మొక్కల యొక్క చివర తుం గడ్డి మొక్కల యొక్క చివరి భాగంలో తుంపర్ల రూపంలో ఉండేటువంటి వాటినే బిందువులు అంటారు ఆ ప్రక్రియను బిందుస్రావం అని అంటారు ఓకే సో బిందువుల రూపంలో విడుదల స్రావంలో ఏమవుతుంది నత్రజని సంబంధ లేటెక్స్ విడుదలవుతాయి నత్రజని సంబంధ ద్వితీయ ఉత్పన్నకాలైనటువంటి లేటెక్స్ అనే పదార్థాలు విడుదలవుతాయి నెక్స్ట్ బాష్పోచేకం సాధారణంగా బాష్పోచేకం జరగడానికి దోహదం చేసే కారకం వచ్చి స్టొమాటా లేదా పత్ర రంధ్రాల ద్వారా బాష్పోచేకం జరుగుతుంది స్టొమాటా లేదా పత్ర రంధ్రాల ద్వారా బిందుస్రావం ఏమో హైడ తోడ్స్ ద్వారా బిందుస్రావం హైడతోడ్స్ ద్వారా స్రావం ఫ్లోయం ద్వారా జరుగుతుంది ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే బాష్పోచ్చేకం బిందుస్రావం నెక్స్ట్ వృక్షాలు వృక్షాలలోని కాండం యొ కాండంపై శాఖల యొక్క అమరిక ఆధారంగా వృక్షాలపై వృక్షంలో కాండంపై శాఖల అమరిక ఆధారంగా శాఖల యొక్క అమరిక ఆధారంగా వృక్షాలను లేదా కాండమును నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు వృక్షాలను లేదా కాండమును నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు వెరీ సింపుల్ కాండంపై శాఖల యొక్క అమరిక ఆధారంగా వృక్షాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు వృక్షాలను ఫస్ట్ వన్ ఈస్ డెలిక్వెసెంట్ డెలిక్వెసెంట్ రెండవది ఎక్స్ కరెంట్ కార్డెక్స్ ఎక్స్ కరెంట్ కాడెక్స్ ముందు ప్రతి ఒక్క కాండానికి దాని యొక్క డిస్క్రిప్షన్ చెప్తాను దాని తర్వాత ఉదాహరణలు చెప్పుకుంటాం డిస్క్రిప్షన్ బట్టి మీరు సాధ్యమైనంత వరకు అవగాహన రావడానికి ట్రై చేయండి అప్పుడు గుర్తు రానప్పుడు దానికి సంబంధించినటువంటి ఉదాహరణకి వెళ్ళాం డెలిక్వెసెంట్ అనగా కాండంపై శాఖలు డెలిక్వెసెంట్ అనగా కాండంపై శాఖలు గొడుగు ఆకారంలో అమరుతాయి కాండంపై శాఖలు గొడుగు ఆకారంలో అమరటం గమనించవచ్చు డెలిక్పెంట్ అనగా కాండంపై శాఖలు గొడుగు ఆకారంలో అమరటం గమనించవచ్చు అంటే ఉదాహరణ ఫస్ట్ ఆ ఆ మాట చెప్పగానే మీకు గుర్తుకొచ్చేది పుట్టగొడుగు కాదు పుట్టగొడుగు అనేది వృక్ష సంబంధమైనది కాదు అది శిలీంద్ర సంబంధమైనది డెలిక్విసెంట్లో శాఖలన్నీ కాండం యొక్క చివరి పైన చివరి భాగంలో అమరటం వలన కాండం గొడుగు ఆకారంలో కనిపిస్తుంది ఉదాహరణ వేప మామిడి మరియు మరి వంటి అతిపెద్ద వృక్షాలు వేప చెట్టు మామిడి చెట్టు మర్రి చెట్టు కాండం యొక్క చివరి భాగంలో శాఖలు గొడుగు ఆకారంలో అమరి ఉండటం నెక్స్ట్ ఎక్స్ కరెంట్ మీరు ఇంగ్లీష్లో చూస్తే బాగా అర్థమవుతుంది ఎక్స్ మరియు కరెంట్ ఎక్స్ అంటే మీకు తెలుసు ఎక్స్ అంటే పాత కరెంట్ అంటే ప్రస్తుతం అంటే కాండంపై పాత శాఖలు అన్నీ రాలిపోవడం ద్వారా కాండంపై పాత శాఖలన్నీ రాలడం ద్వారా రాలటం మరియు కాండంపై కొత్త శాఖలు మాత్రమే కాండం యొక్క చివరి భాగంలో కనిపిస్తే దానిని ఎక్స్ కరెంట్ అని అంటారు దాన్ని ఎక్స్ కరెంట్ అని అంటారు డెలిక్వెస్ అంటే కాండం యొక్క చివరి భాగంలో శాఖలు గొడుగు ఆకారంలో అమరటం ఎక్స్ కరెంట్ అనగా కాండం యొక్క చివరి భాగంలో కొత్త శాఖలు ఆకులు కాదు కొత్త శాఖలు అమరి పాత శాఖలన్నీ భూమిపై రాలటాన్ని ఎక్స్ కరెంట్ అని అంటారు దీనికి ఉదాహరణ ఎక్స్ కరెంట్కి సాధారణంగా ఉదాహరణ మీరు చూస్తే యూకలిప్టస్ యూకలిప్టస్ మరియు సరుగుడు వృక్షాలు యూకలిప్టస్ మరియు సరుగుడు వృక్షాలు వీటికి ప్రధానమైనటువంటి ఉదాహరణలుగా కనిపిస్తాయి కార్డెక్స్ మీరు తాటి మరియు తాటి మరియు కొబ్బరి వృక్షాలను గమనించి చూస్తే తాటి మరియు కొబ్బరి వృక్షాలను చూస్తే వీటి భాగంలో వీటి యొక్క చివరి భాగంలో క్రొత్త క్రొత్త ఆకులు అమరటం గమనించవచ్చు కాండం యొక్క చివరి భాగంలో క్రొత్త ఆకులు మరియు కాండం యొక్క క్రింది భాగంలో పా అన్ని పాత ఆకులు రాళ్ళు వే వేయబడిన తర్వాత కాండం యొక్క చివరి భాగంలో క్రొత్త ఆకులు మాత్రమే కలిగే విధానాన్ని కార్డెక్స్ అని అంటారు ఉదాహరణ తాటి మరియు కొబ్బరి తాటి మరియు కొబ్బరి తాటి మరియు కొబ్బరి సిన్ అనగా సిన్ అనగా కాండం అత్యంత బలహీనంగా ఉంటుంది కాండం అత్యంత బలహీనంగా ఉంటుంది సిన్లో కాండం అత్యంత బలహీనంగా ఉంటూ చివ కాండం యొక్క చివరి కణుపు నుండి కాండం యొక్క చివరి కణుపు నుండి ఆధార వేళ్లు కలిగి ఉండటమే సిన్లో కనిపించే ప్రధానమైన లక్షణం కాండం అత్యంత బలహీనంగా ఉంటుంది కాండం అత్యంత బలహీనంగా ఉంటూ దాని యొక్క క్రింది కణుపు నుండి ఆధార వీళ్లను కలిగి ఉండటాన్ని సిన్ అని అంటారు ఉదాహరణ మీరు గమనించుస్తే చెరకు జొన్న మరియు మొక్కజొన్న చెరకు జొన్న మరియు మొక్కజొన్న వృక్షాలు ఉదాహరణగా చెప్పవచ్చు డెలిక్వెసెంట్ వేప మామిడి మరియు మర్రి కాండం యొక్క చివరి భాగంలో శాఖలు గొడుగు ఆకారంలో మరి ఉండటం ఎక్స్ కరెంట్ కాండం యొక్క చివరి భాగంలో కొత్త శాఖలు మాత్రమే ఉంటూ పాత శాఖలన్నీ క్రింది పడిపోవటం కాడెక్స్ కాండం యొక్క చివరి భాగంలో కొత్త ఆకులను కలిగి పాత ఆకులు రాల్చివేయటం సిన్ననగా కాండం అత్యంత బలహీనంగా ఉంటూ క్రింది ఆధారభూతమైన వేళ్ళను క్రింది కనుపు నుండి ఆధారభూతమైన వేళ్లను కలిగి ఉండటం ఉదాహరణ చెరుకు జొన్న మరియు మొక్కజొన్న ఇదేంది కాండంపై శా